रैल्वे कोडूर नियोजकवर्गम पुल्लंपेट तहसीलदार कार्यालय तहसीलदार नरसिंह कुमार मालात पुल्लंपेट नीं चिट्वेली वेलू मार्ग पदे मीटर सिमेंट रोड मंजूर रोड इंक्रोचमेंट नोटिस नंबर नोटिस नंबर आर इच्छा वो बिल्डिंग कोट्टुकोनंदुन निन्नटि रोजुना वेसीबी सहाय तो तात्कालिकंगा कोट्टिवेशारु रेंडु रोजुलु टाइम इच्ची मी अंतट मीरे कोट्टुकोवडं वलन मी बिल्डिंग एक्कुव भागं नष्टपोकुंडा उंटारनि ई रेंडु रोजुल लोपु मीरु कोट्टुकोनि एडल మేము జేసీబీ సహాయంతో కొట్టడం జరుగుతుందని ఇది మీకు చివరి అవకాశమని తెలిపారు. అలాగే అక్కడ రోడ్డుకు సంబంధించిన కాంట్రాక్టర్ కూడా ఈ విధంగా రోడ్డు వేయడానికి ఇబ్బందులు ఉన్నాయండి, దయచేసి ఇక్కడ ఉన్న ఆక్రమణను తొలగిస్తే ఇక శాంక్షన్ రోడ్డు వేయడం జరుగుతుంది అని అర్జీ దాఖలు చేసుకోవడం జరిగింది. ఏఆర్ఎంబి వారు మా మండల సర్వేర్ వారితో ఈ రోడ్డును కొలిచి చూడగా దాదాపు 23 స్ట్రక్చర్స్, 292 సర్వే నెంబర్, ఎకరా 20 సెంట్లు హై రోడ్ అంటే రస్తాగా క్లాసిఫికేషన్ ఆర్ఎస్ఆర్ ప్రకారం ఉన్న భూమిలో వివిధ రకాల కట్టడాలు కట్టడం జరిగింది. నివాసపరంగా ఉన్నటువంటి ఇళ్ళు, ఇతరత్ర కట్టడాలు ఉండడం జరిగి గుర్తించడం జరిగింది. వాటన్నిటికీ కూడా ఒకటికి 2 సార్లు సర్వే చేసి మార్కింగ్ వేయడం జరిగింది. పై అధికారుల వారి ఆదేశాల మేరకు ఎన్క్రోచ్మెంట్ చట్టం, భూముల ఎన్క్రోచ్మెంట్ చట్టం 1905 ప్రకారము వారికి 7 నోటీసు అలాగే 6 ఎవిక్షన్ నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. దాదాపు 20 రోజుల కాల వ్యవధి ఇచ్చి వారినే ఆ అక్రమ కట్టడాలు అంటే జేసీపీ తీసుకొచ్చి వాటిని కొట్టడం ద్వారా ఇంకా ఎక్కువ నష్టపోతారని భావించి ఆ వ్యక్తులందరికీ కూడా ఒకసారి నేనే పర్సనల్గా వెళ్ళి మీకే మీరు కొట్టుకుంటే మీకు నష్టం తక్కువ జరుగుతుంది అని తెలపడం జరిగింది. ఈ వ్యవధి గడిచినా కూడా 20 రోజుల కాల వ్యవధి గడిచిపోయిన తర్వాత కూడా వాళ్ళలో ఎటువంటి చలనం లేకపోవడంతో నిన్న గౌరవ రెవెన్యూ డివిజన్ అధికారి రాజంపేట వారికి విషయాన్ని తెలియజేసి డిఎస్పి రాజంపేట వారి ద్వారా పోలీస్ సిబ్బందిని దీనికి సహాయం తీసుకొని నిన్న రెవెన్యూ శాఖ, ఏఈఆర్ఎన్బి అలాగే పోలీసుల వారి సహకారంతో చాలా వరకు ఆక్రమణలు, చిన్న చిన్న ఉన్న ఆక్రమణల నుండి తొలగించడం జరిగింది. ఏవైతే నివాసయోగ్యంగా ఉన్నటువంటి పెద్దగా ఉన్నటువంటి ఆక్రమణలన్నింటినీ కూడా వారందరికీ ఆ ఇంటికి సంబంధించిన ఆక్రమణ కట్టడాలలో భాగంగా కొద్ది కొద్దిగా మనమే జేసీపీతో కొట్టి వాళ్ళని మిగతా వారికి వారుగా మేము తొలగించుకుంటాము, మాకు 2-3 రోజులు కాల వ్యవధి ఇవ్వండి అని తెలపడంతో వారందరికీ కూడా ఆ 2-3 రోజులు కాల వ్యవధి మంజూరు చేసి రావడం జరిగింది. వారందరూ కూడా 2-3 రోజులు కాల వ్యవధిలో కొట్టుకోకపోతే తప్పకుండా ప్రభుత్వం పరంగా మేమందరం కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అక్రమ కట్టడాలు తొలగించడం జరుగుతుందని వారికి పదే పదే తెలియజేయడం జరిగింది. సో ఎవరన్నా కూడా ఈ విషయంలో నిర్లిప్తంగా ఉండి ఆక్రమణలు తొలగించరు, ఇది కేవలం అలా టచ్ చేసి వెళ్ళారు అనుకుంటే మాత్రం ఇబ్బంది పడతారు. దయచేసి మీకు మీరుగా కొట్టుకొని ఎక్కువ నష్టం లేకుండా ఎంతవరకు మీ ఇంట్లకు సంబంధించిన అక్రమ కట్టడాలు ఉన్నాయో 292 సర్వే నెంబర్లో అవి మీకు మీరుగా తొలగించుకుంటే బాగుంటుందని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. దయచేసి ప్రభుత్వానికి సహకరించండి, అక్రమ కట్టడాల తొలగింపులో మీకు మీరుగా ముందుకు వచ్చి అక్రమ కట్టడాలు తొలగించుకుంటే ప్రభుత్వానికి ఈజీగా ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా ప్రజలకు తెలియజేస్తున్నాను.